ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ఓ నష్టం, ఓ అనుభవం, ఓ ఆలోచన అవెను వ్యాపారవేత్తను చేశాయి. పసిపిల్లలకు బాలింతలకు బొట్టు కాటుక నుంచి సబ్బులు, నూనెలు వంటి సాంప్రదాయ ఉత్పత్తులు అందిస్తోంది. విదేశాలకు ఎగుమతి చేస్తోంది. కేవలం 200 రూపాయల పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టిన ఆమె ఇప్పుడు లక్షల రూపాయల ఆదాయం అందుకునే స్థాయికి చేరుకుంది. ఆమె గుంటూరుకు చెందిన ఆశా సేకురు. పరిస్థితులు, అనుభవాలే నన్ను వ్యాపారవేత్తను చేశాయి. మర్చిపోయిన కొన్ని సాంప్రదాయాలను మళ్లీ తిరిగి తీసుకురావాలనేదే నా తపన. అందుకే తల్లులకు, పిల్లలకు రకరకాల ఉత్పత్తులు తయారు చేసి అందిస్తున్నాను. ముఖ్యంగా గర్భిణీలకు హార్మోన్ల తేడా వల్ల చర్మం రంగు మారటం, స్ట్రెచ్ మార్క్స్, జుట్టు రాలటం వంటి సమస్యలు ఎదురవుతాయి. శారీరకంగా బలహీనమవుతారు. నడుం భాగం పట్టు తగ్గుతుంది. అలాంటి వారి కోసం పోషకాల లడ్డు, రాగిపిండి కేక్, డార్క్ చాక్లెట్ల వంటివి అందిస్తారు. ఎలాంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్లు కలపని ప్రత్యేక నూనెలు, షాంపూలు పిల్లల కోసం తయారు చేస్తున్నారు. పిల్లల సంరక్షణకు అవసరమైన అన్ని రకాల వస్తువుల్ని కిట్ రూపంలో ఇస్తారు. ఈ సేవల్ని 2014లో తన్వి నేచురల్స్ పేరుతో ప్రారంభించారు. సహజ సిద్ధమైన పదార్థాలతోనే ఈ ఉత్పత్తులు చేస్తున్నాము కాబట్టి మొదట్లో వాటికి అవసరమైన ముడిసరుకు కోసం రకరకాల చోట్లకు వెళ్లేదాన్ని. పండ్ల తొక్కలు, పూరేగుల కోసం గుంటూరు, విజయవాడలోని పండ్ల రసాల సెంటర్లు, కాళేశ్వరరావు మార్కెట్ పండ్ల దుకాణాలు, రైతు బజార్లను సంప్రదించేదాన్ని. ఉదయం పాప పండ్లు చూసి దాన్ని మా అమ్మకు అప్పగించి బయటకొచ్చేదాన్ని. ఆర్డర్లు కుదుర్చుకుని కొంత సరుకు కొనుక్కుని మళ్లీ సాయంత్రానికి వచ్చేదాన్ని. పాప పడుకున్నాక సబ్బులు, పిల్లల ఒంటికి చేసే మర్ధనా నూనె, తల నూనెలు, డైపర్ నూనెలు, సున్నిపిండి, బొట్టు, కాటుకలు తయారు చేసేదాన్ని. వీటిని ఎంతో ఉత్సాహంగా చేసినా ఓ నెలన్నర వరకు ఎవ్వరూ తీసుకోలేదు. క్రమంగా నోటి ప్రచారంతో నా ఉత్పత్తుల గురించి చాలా మందికి తెలిసి ఆర్డర్లు వచ్చేవి. పాపని చూసుకుంటూనే అన్ని చేసేదాన్ని. ఇప్పుడు విదేశాల్లో ఉంటున్న వారు నన్ను సంప్రదిస్తున్నారు. మొదట్లో అలా ఆర్డర్లు వచ్చినప్పుడు అక్కడకు వెళ్లే వారికి వస్తువులు ఇచ్చి పంపేదాన్ని. ఆ తరువాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కస్టమ్స్ లైసెన్స్ తీసుకుని నేనే నేరుగా పంపుతున్నాను. నా ఉత్పత్తులన్నింటికి ఫుడ్ అండ్ డ్రగ్ విభాగం నుంచి అనుమతులు ఉన్నాయి. ఏడాదిగా అమెరికా, కెనడా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు పంపుతున్నాను. గుంటూరుతో పాటు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నైలోని పలు ప్రాంతాలకు ఈ ఉత్పత్తులన్నీ వెళ్తాయి. ఇప్పుడిప్పుడే ఫేస్బుక్ పేజ్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఒక్కో ఉత్పత్తి అని కాకుండా బేబీ కిట్, మదర్ కిట్ అని ప్రత్యేకంగా అందిస్తున్నారు. బేబీ కిట్ లో సబ్బు, సున్నిపిండి, మర్ధన, తలా నూనె, డైపర్ నూనె, షాంపూ, షాంపూ బార్, పౌడర్, బొట్టు, కాటుక ఉంటాయి. మదర్ కిట్ లో సబ్బు, సున్నిపిండి, స్ట్రెచ్ మార్క్ ఆయిల్, ఫేస్ ప్యాక్, తల నూనె, కాజల్, లిప్ బామ్ ఉంటాయి. మాది గుంటూరు. మా వారికి వ్యాపారం ఉండేది. ఆ తర్వాత కొన్నాళ్ళకి హైదరాబాద్ లోనూ ఓ శాఖను ప్రారంభించారు. నేను కూడా ఆయనతో పాటు హైదరాబాద్ వచ్చాను. అప్పుడే గర్భవతిని అయ్యారు. మొదటిసారి కావటంతో గర్భిణీలకు యోగా నేర్పించే డాక్టర్ జెస్సీ నాయుడు దగ్గర శిక్షణ తీసుకున్నాను. మామూలుగా గర్భిణులకు ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం వంటి సప్లిమెంట్లు ఇస్తారు. యోగా శిక్షణలో భాగంగా ఆ సప్లిమెంట్లకు బదులు ఆహారం నుంచే అవి అందేలా చూసుకునేదాన్ని. యోగా ధ్యానంతో బిడ్డ ఆరోగ్యం, ఎదుగుదల విషయంలో జాగ్రత్త పడ్డాను. 8వ నెల వచ్చింది. హాయిగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో మా వారు హైదరాబాద్ లో పెట్టిన శాఖలో భాగస్వామ్యులు మోసం చేశారు. 80 లక్షల రూపాయల నష్టం వచ్చింది. నేను బాధపడతానని కొన్ని రోజులు నాకు చెప్పలేదు. చివరకు వేరే వాళ్ల ద్వారా విషయం తెలియటంతో తట్టుకోలేకపోయాను. గట్టిగా అరుస్తూ 2 రోజులు ఏడ్చాను. ఆహారం సరిగ్గా తీసుకోలేదు. దాంతో వెంటనే ప్రసవమైంది. 8వ నెలలో పుట్టిన బిడ్డలకు ప్రమాదం ఉంటుంది. కానీ నేను తీసుకున్న జాగ్రత్తల వల్ల మా పాప పూర్తి ఆరోగ్యంతో 2.6 కేజీల బరువుతో పుట్టింది. సహజంగా నేను తీసుకున్న జాగ్రత్తల వల్లే బిడ్డ ఆరోగ్యంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఆశ్చర్యపోయాను. పాప పుట్టిన సమయానికి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నాం. దాని పాల డబ్బా కొనడానికి కూడా డబ్బులు లేనప్పుడు నాకు మా వారికి చాలా బాధేసేది. నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. క్రమంగా పాప పెంపకంలో పడి బాధల్ని మర్చిపోవడానికి ప్రయత్నించాను. బజార్లో దొరికే రకరకాల ఉత్పత్తులు వాడటంతో కొన్నాళ్ళకి మా అమ్మాయి నల్లగా అయిపోయింది. అప్పుడే మన పూర్వీకులు ఏం చేశారో తెలుసుకుందామని అనిపించింది. మా వారి అమ్మమ్మతో మాట్లాడాను. సాధు బొట్టు, కాటుకను సహజ పద్ధతిలో చేయడం గురించి నానమ్మ చెప్పారు. పైగా వాటిని తయారు చేసేప్పుడు ఎవ్వరూ చూడకూడదట.
వాటిని ఆధ్యాత్మిక భావనతో చేస్తే ఇంకా మంచిదట. అలానే మా బంధువుల్లో ఆయుర్వేదం నేచురోపతి వైద్యులున్నారు, వారితో మాట్లాడి పిల్లల ఆరోగ్యానికి చర్మానికి ఏవి మంచివో తెలుసుకున్నాను. సున్నిపిండి, సబ్బు, బాదం, నువ్వులు, అవిసె నూనెల గురించి చెప్పారు. ఇవన్నీ చర్మానికి మేలు చేస్తాయని అర్థమైంది. అందుకే నేనే వాటిని ఇంట్లో ఎందుకు తయారు చేయకూడదు అని అనిపించింది. వ్యాపారం పెట్టాలనుకున్నప్పుడు నా చేతిలో ఉన్నవి 200 రూపాయలే. వాటితో కొన్ని ముడి పదార్థాలు కొని సహజ సిద్ధమైన సబ్బుల్ని తయారు చేశాను. వాటిని బంధువులు స్నేహితులకు ఇస్తే బాగున్నాయని ఇంకా కావాలని అడిగారు. బాదం, అవిసె నూనె తీసే యంత్రాన్ని రాయచూర్ నుంచి తెచ్చుకున్నాను. దాని ఖరీదు 5,000 రూపాయలు. దాన్ని చేత్తో తిప్పాలి. అందులో బాదం పప్పు వేసి తిప్పుతూ ఉండాలి. కేజీ పప్పు నుంచి నూనె తీయాలంటే 3 రోజులు పట్టింది. ఆ నూనెని మా అమ్మాయికి వాడితే తక్కువ సమయంలోనే చక్కటి రంగొచ్చింది. అది గమనించి నా స్నేహితురాళ్లు ఆ నూనెలు తీసుకోవడం మొదలు పెట్టారు. మా వారి అమ్మమ్మ సాయంతో బొట్టు కాటుగా చేయడం నేర్చుకున్నాను. ఆ విషయాలు వివరాలన్నీ నా వాట్సాప్ లో ఉన్న మదర్స్ గ్రూప్ లో పెట్టాను. అప్పుడు జెస్సీ మేడం, నువ్వే ఎందుకు దీన్ని వ్యాపారంలో చేయకూడదు అని చెప్పాను. అలా వ్యాపారంలోకి వచ్చాను. ఇప్పుడు నాకు వచ్చే ఆదాయంతో నూనెలు తీయడానికి ఆధునిక యంత్రాలు కొన్నాను. ప్రస్తుతం 1,00,000లోనే ఆదాయం అందుకుంటున్నాను. స్వశక్తిని నమ్ముకుంటే ఏదైనా సాధించగలమని ఈ అతివ నిరూపించింది. కింద పడ్డాం కదా అని భయపడకుండా పైకి లేచి నిలిచింది. తన పాప కోసం అని మొదలుపెట్టినది చివరికి ఎందరో తల్లులకు, ఎందరో బిడ్డలకు ఉపయోగపడే స్థాయికి ఎదిగింది. తాను ఎదుగుతూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.